నా పేరు రాయవర్ వెంకట్రావు అండి. మాది ఎస్కోట్ సీతారాంపురం. గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను, ఆర్గానిక్ పంటలు పండించడం చేస్తాను అండి. మేమైతే ఇప్పటికి 5-6 సంవత్సరం అండి ఇది ఆర్గానిక్ పంటే పండించను. రైతులకి అందరికీ కూడా, నా పక్క రైతులకు కూడా అభివృద్ధి చేసినట్టు చేస్తాను. మాది యాపాడ మండలం, విజయనగరం జిల్లా, ఎస్కోట్ సీతారాంపురం గ్రామం. నేను 5 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ పంటలే పండించాను, రాగులు పండించానండి. మిగతా వరి పండించాను, మినువులు పండించాను. పండవలసిన పంటలన్నీ కూడా కూరగాయలు మరియు టమాటీ, బీర, బెండ, చిక్కిడి, బరబాటి, మొత్తం తోటలుగా కూరగాయలు ఏటేటో ఇంట్లోకి పడవలసినవి ఉన్నాయో మొత్తం రైతులకు ఏ అయితే వేయవలసిన రైతు నేనంటూ కూరగాయలు లేదంటూ అనుకుంటా నా దగ్గర అన్ని పంటలు పండించానండి. ఈరోజు ఆ రోజు కాదు, నేను ఇంచుమించు 18 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయంలో చేసి. వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. ఈరోజు కూడా అంతకుముందు పురుగు మందులు అయ్యి ఓడివారు ఆ రైతులకు కూడా నేను చెప్పాను. గత 6 సంవత్సరాల నుంచి వెంకటనాయుడు గారు, వెంకట్రావు గారు ఈ ఏరియాకు వచ్చారు. ఫస్ట్ వచ్చాక, బాబు నువ్వు మందులు పురుగు మందులు అయ్యి ఓడుతున్నారు మీ ఊర్లో, అలా ఓడకుంటా కషాయాలు కొట్టి జీవామృతం అలాంటివన్నీ చెయ్యండి అని చెప్పారు. పురుగుకే ఏడ్చేయాలండి అన్నాను. వైలాకు, నేలవేమాకు మరియు పంచపత్ర కషాయం అనే 5 రకాల ఆకులు ఏయైనా మీకు ఉపయోగపడతాయని చెప్పారు. నాటు ఆవును కొన్నానండి. ఆవు మూత్రం, ఆవు ఇంగంతో తయారు చేసుకుంటాను. టోటల్గా వరికి కూడా ఇతను శుద్ధి, ఏ మొక్క ఎట్టినా నారు వేసేట ముందు ఇతను శుద్ధి చేస్తాను. ఇతను శుద్ధి చేసాకే నేను ఇతను వేస్తాను. ఇతను ఏంటండి ఎలా చేస్తాను? ఆవు మూత్రంతో ఆవు పేడ కొద్దిగా, పుట్టమని కొద్దిగా తీసుకుంటాను. తీసుకొని దాన్ని ఏ రకంగా శుద్ధిపరిచి ఇత్తనాన్ని మనము చుడు పులహార సద్దులు కలుపుతాం. అలా కలిపేసి చిన్న సైడ్ కింద చిన్న ప్యాన్ ఎట్టేసి ఆరబెడతాను. ఆరబెట్టాక 1.5 గంటలు పోయాక ఆ ఇత్తనం నారు వేస్తానండి. నారు ఉడిసేటప్పుడు ఏమైనా ఇత్తనం మళ్ళీ నారు శుద్ధి చేస్తానా? ఉడిసేటప్పుడు శుద్ధి అంటే మామూలుగా ఏ మట్టి బాగుంటే మట్టి ఏం చేస్తానంటే బెడ్ లేకుండా శుభ్రంగా చితగొట్టేసి శుద్ధిపరిచేసి ఎరువు వేస్తాను. ఆవు ఎరువు వేసి ఘనజీవామృతం కలుపుతాను. ఘనజీవామృతం ఆవు పేడ కలిపి 3 రోజుల ముందు తయారు చేసింది ఉంటుంది. ఉండి దాని మీద తయారైందని ఏం చేస్తానంటే ఏదో ఒక మూత ఎట్టి సొగ్గేస్తాను. 3 రోజులు పోయాక అది తీసుకొచ్చి ఈ మొక్కల మొదటి వేసేసి ఉడ్డం మొదలు పెడతాను. దాన్నే ఎరువు కింద ఉపయోగపడతాను అన్నమాట. అన్ని రకాల నేను అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా ఎరువు దాన్నే ఓడుతున్నాను. అలాగని కూరగాయ మొక్కకి అదే ఓడుతాను, తర్వాత వరికి కూడా అది ఓడుతున్నా, సోడికి కూడా అది ఓడుతున్నా. అలాగ ఓడినందువల్ల మొక్క ఈ పిండ్లేసిన వాళ్ళు పక్క వ్యవసాయం కంటే మంది నల్లగా దీన్ని పట్టు ఒక్కకుండా వస్తుంది. పిండ్లేసిన వాళ్ళది ఏం చేస్తుంది, జమ్ముని నల్లగా వచ్చేస్తుంది, వెనకాలే ఎండిపోయినట్టు ఆరిపోతుంది. దాన్ని కూడా ఆ లేచిన పిండి వల్ల పురుగు వెంటనే ఇదిగా అయిపోతుంది. బాబు నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎంత బాగా ఉన్నది, ఎప్పుడు కూడా నీ తోట ఒక రకంగా వస్తుందనేసి నన్ను తీసుకెళ్ళి చెప్తే, బాబు ఈ విధంగా మూత్రం తీసుకోవాలా, ఇలా చేయాలనేసి నేను చేసే పద్ధతులన్నీ వాళ్ళకి ఉపయోగపడినట్టు చేసి కొంతమంది రైతులు తయారు చేశాను. మేమైతే ఆర్గానిక్ పంటలు పండించిన తర్వాత నాది హరిత కోఆపరేటివ్ సహకార సంఘం. సంఘానికి 30 మంది ఉండేవారు ఫస్ట్. 30 మంది అలా పోయి 60 మంది, 60 మంది అలా పోయి ఇప్పుడు 180 మంది అవును. ఇది సంఘం పెట్టాక ఇది 6వ సంవత్సరం. 6వ సంవత్సరానికి 180 మంది రైతులు తయారైనారు. 180 మంది రైతుల్లోకి 80 మంది బాగా చేస్తున్నారు, తర్వాత కొద్ది గొప్ప. మిగతా రైతులు ఏం చేస్తానంటే కొద్ది గొప్ప చేస్తున్నారు. మీ పూర్తిగా చేసింది నేను 4 ఎకరాలు మాత్రం, సాంబా మసూరు 2 ఎకరాలు, ఇంకొక రకమైన సన్నాలు 1-3 ఎకరాలు. ఈ మామూలుగా ఆర్గానిక్ పంటలే పండిస్తాను. కూరగాయలకు కూడా ఇది వేరేగా లీజీ తీసుకొని 1 ఎకరం కూరగాయలు పెట్టాను. ఎన్ని ఎకరాలు ఉంది మీకు మొత్తం? మాకు ఉండేదైతే 3.5 ఎకరాలు, మా అత్తరికి ఉండేది 2 ఎకరాలు. అది ఇది కాక ఇంకో 3 ఎకరాలు లీజీ తీసుకొని కూరగాయలు, వరి, వరిలోని వరి కోసేసాక మినుము పెసలు ఆ రకంగా, సోడి కూడా ఇప్పుడు నారు పోస్తాను, సోడి కూడా ఉడుస్తామమ్మా. ఇప్పుడు మీరు ఈ ఆర్గానిక్ ఉత్పత్తులంతా ఎక్కడ అమ్ముతున్నారు? మేము ఎస్కోట్లో అమ్ముతాను, రైతు బజార్లో. రైతు బజార్లో అమ్మక ముందు ఈ వెంకట్రావు గారు వాళ్ళు కూడా వైజాగ్ పట్టుకెళ్ళేవారమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఏం జరిగిందంటే
కార్డు ఇచ్చారు. కా చాలామంది రైతులకు కార్డు ఇస్తే నేను కూడా వెళ్ళాను. నాకు రైతు దగ్గరలోనే కార్డు కావాలమ్మంటే ఈ ఎమ్మెల్యే గారు నీళ్ళు అడగండి అన్నారు. లేదు, మనకి కార్డు కంపల్సరీగా నేను రైతునే కావాలంటే నాకు కూరగాయలు చూడండి, అలాగని ఈ టెస్టింగ్ చేసుకోండి, నా ఆర్గానిక్ పంట తప్ప రెండోది కాదు, నాకు మీ రేటు నాకు ఎట్టదు, రేటు కూడా వెయ్యాలా అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మీరు కూరగాయలు తెచ్చండి అనేసి అన్నారు. తర్వాత కలెక్టర్ గారు స్వయంగా రావడం జరిగింది, నాకు కార్డు ఇవ్వడం జరిగింది. నాకు ఒక నాన్న ఎంచుకున్న స్టాలు వెంకట్రా గారే మీరు ఆర్గానిక్ పండించారండి బాగానే ఉన్నాయండి, కాకపోతే కాయగూరలో నిగరింపు రావట్లేదు కానీ మూడు రోజులు ఉండే సరే కాయలు ఒకనగా ఉంటాయి అనేసి టీచర్లు ఎక్కువ మంది పట్టుకెళ్ళారు. మేము కూడా రోజుకు ఒక 80 లీటర్ల పాలు తీసుకెళ్తాం టీచర్లకి, ఎక్కడికి వేసుకోట. వాళ్ళందరూ మనకు పరిచయం అయ్యాక మీ ఇక్కడ కూరగాయలు అయితే బాగుంటాయండి వెంకట్రా గారు, మాకు మీరే తెచ్చండి అనేసి అనేసి నాకు ఒక కటౌట్ ఇచ్చారు. కటౌట్ వెనకాల ఆర్గానిక్ అనేసి కటౌట్ ఇచ్చారు. కటౌట్ పెట్టేసి కూరగాయలు ఒక 6 నెలలు సుమారు అమ్మాను. అమ్మాక వ్యవసాయం చేసిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉంటే కదా అక్కడ అమ్మాలా, ఇక్కడ వ్యవసాయం పెట్టిన వాళ్ళు తక్కువైపోయాము. తక్కువైపోయాక నేను ఇప్పుడు ఏం చేస్తాను, కూరగాయలు పండించడము, అక్కడ మా అక్కగారు ఇంకొక అతను ఇంకొక ఆవిడ ఉన్నారు, మా ఊరిలో ఒక 6 ఉన్నారు, వాళ్ళకేం చేస్తాను ఉదయాన్నే ఏరేస్తాను ఏకజాన్న 3 గంటలు నేసిపోయి ఇంటికాడ నుంచి పశువులు చూసుకొని కరెక్ట్గా ఇక్కడికి 5 గంటలకు వచ్చి కూరగాయలు ఏరేసి వాళ్ళకి అందజేసేస్తాను. వాళ్ళకి అందజేసిస్తే వాళ్ళు రైతు బజార్లో కొట్టుకెళ్ళి అమ్ముకుంటున్నారు అనమాట. వాళ్ళ పావులు వాళ్ళకున్నట్టు కేజీ కాడ 3 రూపాయలు 4 రూపాయలకి ఎమ్మత్తుగా వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇచ్చితే నా లాభం నాకు ఉంటుంది, ఆ లాభం వాళ్ళకు ఉంటుంది. అంటే సాధారణంగా సొంత పొలంలో ఎన్ఎఫ్ చేస్తే కెట్టదా కెడతది లాభం మిగిలింది అంటారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ లీజు తీసుకుంటారు పొలం, అవునండి, మీ సొంత పొలంకి లీజు పొలంకి తేడా ఉంటుంది. సొంత ఇప్పుడు మన సొంత పొలం పొలం బాగుపడుతుంది, తర్వాత మనకి ఆరోగ్యమైన ఫుడ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ లీజు పొలం ఇది, ఇప్పుడు మీరు ఇందులో ZBNF ప్రాజెక్ట్ చెప్పండి చేస్తున్నారు. ఇది ఇప్పుడు పొలం బాగైంది, మీరు ఒక 3 సంవత్సరాలు చేశారు, పొలం అంతా శుభ్రంగా అయింది, వాడికి అన్ని మంచి పోషకాలు అండి. అవును సార్ చెప్పండి. అప్పుడు మీరు నా పొలం విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఎవరైతే మీరు ఓనర్ ఉన్నాడో రైతు, అప్పుడు అంటే మీకు ఎలా చెప్పండి చెప్పండి, కాంట్రాక్ట్ లీజ్ ఉంటుంది అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ చెప్పండి లీజ్ రాయించుకుంటారా, లేకపోతే అప్పుడు అంత మన పొలం అంతా బాగు చేస్తాము ఆల్రెడీ ఎక్కడో పాడుపోయింది అంటే కెమికల్స్ అన్ని వాడి వాడి ఇది పొలం నాశనం అయిపోయింది, మళ్ళీ మనం ZBNF పద్ధతిలో వచ్చాము అన్ని చేసాము పొలం అంతా బాగు చేసుకున్నాం మళ్ళీ ఆ రైతు నా పొలం నాకు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు మన ఈ రైతు ఈ ఓనర్ చరిత్ర ఎలాంటిదంటే నేను ఈయన ఫ్రెండ్షిప్. ఇప్పటికి మనకి 8 సంవత్సరాలు అవుతుంది ఈ భూమి. ఆయన ఫస్ట్ ఇది కొనేటప్పుడు నేను 1000 రూపాయలు చేసి సెంట్ కొన్నాను, తర్వాత 3వ సంవత్సరంలోనూ 10,000 రూపాయలు సెంట్ అయింది. అయినా సరే వెంకట్రా గారు నేను అన్నాను సార్ అమ్మేద్దామా అన్నాను. అమ్మేద్దాం ఏంటంటే ఆ సార్ అన్నారు అమ్మొద్దండి వెంకట్రా గారు, మీరున్నంతకాలం నేనున్నంతకాలం భూమి మీ దగ్గరే ఉంటుంది ఉన్నాయండి అన్నారు. ఇది కొనేటప్పుడు 1,00,000 రూపాయలు ఆయన ఇవ్వండి నాకు, ఏమండి మీకు మాకు బంధం తెగిపోద్ది, మీ 1,00,000 రూపాయలు ఇవ్వడతారు సరే అందులో నేను పంట పండిస్తాను, జీవితాంతం మీరు మేము అన్నారు కనుక మీరు ఆ మాటను మీరు నిలబెట్టుకోండి, ఈ 1,00,000 రూపాయలు నేను తీసుకోను అని చెప్పేసి ఓనర్ గారితో చెప్పి సిటీ మిల్క్లోని మేనేజర్ గారు ఉండేవారు. ఆయనకి మన ఇద్దరికీ బంధం పోద్దని ఇది కోరుండి ఆయనకి ఒక రోజు వెళ్ళి 1,000 రూపాయలకి రైతుతో చెంటు మాట్లాడుకొని ఆయన కొన్నానండి. ఇది పెద్ద చరిత్ర అండి. అతని ఓనర్ గారికి కొన్నాను. కొనాక నన్ను ఇప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి చెప్తారు ఏమండి మీరు పండించుకోండి, నాకు మాత్రం సంవత్సరానికి 5,000 ఇవ్వండి, 5,000 ఆయన అడిగితే నేను 10,000 పట్టుకెళ్ళి ఇలాగ ఎకరంన్నరకి నేను ఇస్తాను. అప్పటి నుంచి కూడా ఆయన నా దగ్గరే ఒగ్గేశారు, ఏటి పండుతుందో అనరు, ఏటి మీరు ఇందులో తిన్నారో అనరు. అలా అంత అనుబంధంగా ఉన్నాం కనుక దీన్ని దాన్ని ప్రకృతి వ్యవసాయం కదా నమ్మకం మీద తయారు చేస్తాను. 8 సంవత్సరాలుగా పురుగు మందులు రసాయన ఎరువులు అన్ని వాడారు, ఓడి 6 సంవత్సరాల నుంచి అండి చేస్తాను. 2 సంవత్సరాల వరకు మనకు పంట రాలేదు, దిగుబడి రాలేదు. 18 సంవత్సరాల్లో దిగుబడి మీరు ఏ విధంగా ఉండేది, 6 సంవత్సరాల్లో దిగుబడి ఏ విధంగా ఉంది, తర్వాత గత 18 సంవత్సరాల్లో మీకు పెట్టుబడి ఎంత అయ్యేది, గత 6 సంవత్సరాల నుంచి పెట్టుబడి ఎంత? అదే సార్, గత చేసేటప్పుడు మాత్రం పెట్టుబడి ఎక్కువ అయ్యేది, ఎందుకంటే టాటర్ ఎట్టి దున్నించేసారు పక్క మనం టాటర్ ఎడితే మనం వేరెడితే వెనకైపోతాం అని టాటర్ ఎట్టి దున్నించేసారు, టాటర్కి ఎక్కువ డబ్బులు అయిపోయి, తర్వాత ఇత్తనాలకు కూడా కొనుక్కొని తెచ్చుకుండేవారు అవన్నీ, తర్వాత పిండ్లు డిఎఫ్లు అవి తెచ్చేవారు తెస్తే పెట్టుబడి ఎక్కువైపోయి నాస్ట్కి వచ్చేటప్పటికి మనం అనకూడదు కానీ కోతకాడకు వచ్చేటప్పటికే టైం పంట ఎక్కువ సాలిది కాదు, ఎప్పుడు సంవత్సరం ఒక 5,000 6,000 అప్పు అయిపోయేది. ఎప్పుడైతే వెంకట్రా గారు వెంకటనాయుడు గారు మన వెంకట్రా గారు సింగరే వెంకట్రా గారు అంతే మొన్న జాయిన్ అయ్యారు 3 సంవత్సరాల నుంచి, వీళ్ళందరూ వచ్చి వెంకట్రా గారు మీరు ఈ సూచనలు సలహాలు చెప్పి ఇలా మీరు చేయండి ఈ విధంగా మీకు ఎందుకు లాభం రాదు, రైతు ఎందుకు పాడైపోతాడు అని చెప్పాక మనం ఏం చేసాం, తొలి సంవత్సరం ఎకరానికి 22 మూటలు ఉన్నాయి,
తగ్గింది అన్నమాట. మరో సంవత్సరం ఇంకా నీట్గా తయారు చేసి ఘనజీవామృతం తయారు చేసి దమ్ములో వేసి అవన్నీ చేసాక పంచపత్ర కషాయం తర్వాత కొట్టి ఈ మన తూటికాడ కొట్టి దోమపోటుకి ఇవన్నీ చేశాక అంతకుముందు పిండ్లు అయ్యే మందులు ఎరువులు వేసేటప్పుడు కంతుల్లాగా వచ్చేది గింజకి మెడ ఎరుపు తగిలేదని. నేనెప్పుడైతే ఈ ఓడన మెడ ఎరుపు తగిలి కనబడలేదు. మనల్ని పెట్టి పక్క రైతులు కూడా దీన్నే ఓడారు. ఏమండి వెంకట్రావు గారు మీరు ఎక్కడ తయారు చేసి నాకు ఒక 4 నీటలు ఇవ్వండి, 3 నీటలు ఇవ్వండి, నేను పట్టుకెళ్తాను మా పొలానికి కూడా మీరు శుద్ధిపరచుకుంటాం అని చెప్పేసి మనకాడి నుంచే 20 నీటల్లో 30 నీటలు పట్టుకెళ్ళేవారు ఎప్పుడూను. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎకరానికి 28 మూటలకి ఎప్పుడూ తగ్గదు. అంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైతే నాన్ జడ్బెండ అవునండి మన సొంత ఏరితోటి దున్నుకుంటానో మన సొంత బండితోటి ఈ గెత్తం తోలుకుంటానో పక్క రైతు ఎంత దిగుబడి సాధిస్తుండో దాని మీద ఎక్కువ ఎక్కువ 3 మూటలు ఎక్కువ చేసే కొద్దీ కూడా జడ్బెండ్ కూడా లాభానికి వచ్చిందండి. తర్వాత రేటు కూడా మనకి ఎక్కువ వస్తుంది. నాది సాంబా మసూరు 1600 కొంటే నాది 2000 రూపాయలకు ఇప్పుడు ఆర్డర్ అయిపోయింది.